హాయ్ గైస్, ఇవాళ మీ అందరి కోసం ఒక సింపుల్ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ చూపిస్తున్నాను. వెల్వెట్ కప్ కేక్స్ అని ఎందుకంటారో మీకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. వీటి టెక్స్చర్ చాలా స్మూత్గా సిల్కీ స్మూత్ వెల్వెట్ లాగా ఉండేది, వెల్వెట్ క్లాత్ ఉండేది కదా, అంత స్మూత్గా ఉండేది వీటి టెక్స్చర్. సో ఇందులో ఒక బటర్ మిల్క్ ఇంకా కోకో పౌడర్ వల్ల జరిగే రియాక్షన్ వల్ల ఒక చాక్లెటీస్ రెడ్ కలర్ వస్తుంది, చాక్లెట్ కలర్ ఇంకా రెడ్ కలర్ మధ్యలో వచ్చింది. సో మెల్లమెల్లగా అందులో రెడ్ కలర్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరూ. సో ఇప్పుడు కంప్లీట్ రెడ్లోకి వచ్చేవి, ఆ చాక్లెట్ రెడ్డిష్ టెక్స్చర్ పోయాయి. సో ఇవాళ ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా బేకింగ్ చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన క్వాంటిటీస్, ఏ రెసిపీ అయినా కానీ ఒక రెసిపీ తీసుకొని ఆ క్వాంటిటీస్ ఫాలో అవుతే మన రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు కానీ మరీ రఫ్గా అందాజతో చేస్తే కొన్ని కొన్నిసార్లు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మాక్సిమం రెసిపీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కానీ. నేను కూడా మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ రెసిపీ ఇస్తున్నాను, నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా, ఎన్ని కప్ కేక్స్ వస్తాయో చెప్తాను. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ బటర్ వేసుకుందాం. ఇందులో ఒక 110 grams బటర్ వేసుకుందాం. బటర్ వేసుకొని బటర్ స్మూత్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుందాం. ఈ బటర్ని ఒక 2-3 మినిట్స్ విప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇది ఎల్లో నుంచి పేల్ ఎల్లో కలర్కి వస్తుంది. అలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని విప్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు డార్క్ ఎల్లో కలర్లో ఉంది, ఇప్పుడు పేల్ ఎల్లో అయిపోయింది. ఇలా విస్క్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఇందులో మనం 300 grams షుగర్, ఇది క్యాస్టర్ షుగర్ అంటారు, అంటే చాలా ఫైన్ షుగర్. ఇది మన రెగ్యులర్ షుగర్ కంటే చాలా సన్నగా ఉంటుంది. మీరు రెగ్యులర్ షుగర్ అయినా కానీ పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులో ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకొంచెం వేసుకోండి. ఇలా షుగర్ ఇందులో డిజాల్వ్ అవుతున్న కొద్దీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే వెళ్ళండి. మొత్తం 300 grams షుగర్ పడే వరకు కొంచెంగా యాడ్ చేస్తే కలిపేసేయండి. ఇదంతా కలవడం ఒక 3-4 మినిట్స్ పట్టిద్ది. మీరు కొంచెం టైం తీసుకొని చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా కలిసిపోద్ది. కంగారుగా చేస్తే రెసిపీస్ ఒక్కోసారి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో టేక్ యువర్ టైం, మెల్లగా చేయండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్, నేను వాడుతుంది బాతు గుడ్లు. మా దగ్గర రీసెంట్గా ఇప్పుడు బాతులు ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసాయి. అప్పుడు వాషప్ అన్నారు నాతోటి బేకింగ్ చేయడానికి అసలు బాతు గుడ్లు చాలా బాగుంటాయి, చాలా ఫైన్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి. సో నాకు అప్పటి నుంచి ట్రై చేయాలని ఉంది. సో ఫస్ట్ టైం నేను డక్ ఎగ్స్ వాడి బేకింగ్ చేస్తున్నాను, చూద్దాం రిజల్ట్ ఎలా వచ్చిద్దో. సో మీరు నార్మల్ ఎగ్ వేసుకుని అయినా చేసుకోవచ్చు, నా దగ్గర డక్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. వీటి షెల్ చాలా గట్టిగా ఉంటుంది. ఒక డక్ ఎగ్ చూసారా, ఈ బాతుగుడ్డు సొన చాలా ఎల్లో కలర్గా ఉంది. నార్మల్ రెగ్యులర్ పౌల్ట్రీ కొంచెం లైట్ కలర్లో ఉంటుంది, కానీ ఈ బాతుగుడ్డు చాలా ఎల్లో కలర్ ఉంది. సో ఇప్పుడు ఇది బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. ఎగ్స్ ఎప్పుడైనా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి. మీరు మొత్తం ఎగ్స్ రెసిపీలో ఉన్న అన్ని ఎగ్స్ ఒకేసారి పగలు కొట్టి ఇస్తారు అనుకోండి, ఈ మిక్సర్ అనేది కర్డిల్ అవ్వడానికి, అంటే విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని 1 by 1 యాడ్ చేసుకోండి. ఒక ఎగ్ వేసాను కదా, ఈ మొత్తం కలిసిపోయడానికి ఒక 1 మినిట్ పడుతుంది. ఈ హ్యాండ్ బ్లెండర్తో 1 మినిట్ బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక ఎగ్ యాడ్ చేసుకుందాం. బేకింగ్ చేసేటప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కటి గుడ్డు కానీ వెన్న కానీ ఏదైనా కానీ అన్ని రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఏ ఒక్కటి చల్లగా ఉన్నా కానీ మీ రిజల్ట్ సరిగ్గా రావు. కొంతమంది ఫ్రిడ్జ్లో తీసేసి అప్పటికప్పుడు చేసేస్తారు, అప్పుడు మీ ఎక్కువగా పొంగిపోతాయి, లేకపోతే బాగా పొంగి లోపల మళ్ళీ పడిపోతాయి. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. బటర్ మిల్క్ వాడుతున్నాను నేను, అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఎగ్స్ వాడుతున్నాను, అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫస్ట్ ఎగ్ కలిసిపోయింది, ఇప్పుడు సెకండ్ ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎగ్ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఈ మిక్సర్ చూడండి, నేను ఒక ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎగ్ యాడ్ చేశాను, అందుకే మిక్సర్ అనేది చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ కర్డిల్ అవ్వలేదు. అదే మీరు అన్ని ఎగ్స్ కానీ ఒకేసారి వేసినా, లేకపోతే చల్ల వేసేసినా ఒకేసారి, ఈ మిక్సర్ అనేది కర్డిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. రూమ్ టెంపరేచర్ పెట్టుకొని 1 by 1 యాడ్ చేసుకుంటే కర్డిల్ అవ్వదు, ఇలా స్మూత్గా వస్తుంది. బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది స్పాచులా. ఈ స్పాచులా తోటి మనం స్క్రేప్ చేయడానికి, పోర్షన్స్ చేయడానికి వాడతాము. ఇది హ్యాండ్ బ్లెండర్, చాలా వెబ్సైట్స్లో 1000 రూపీస్ నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఇది వెయింగ్ స్కేల్ అంటారు, ఇది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ప్రతి రెసిపీ ఆబ్వియస్గా మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ మెజర్మెంట్స్ చూసుకోవడానికి మనకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు దీంట్లో మనము 1/2 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఇందులో ఒక 180 ml బటర్ మిల్క్. ఈ బటర్ మిల్క్ వెనీలా ఎసెన్స్ ఎగ్స్లో బాగా కలిసే వరకు ఒకసారి విస్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. దీనివల్లే దీనికి ఐడెంటికల్ రెడ్ కలర్ అనేది వచ్చింది. ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. రెడ్ బ్లడ్ కలర్లో కనిపిస్తుంది, కాకపోతే ఫ్లవర్ వేసిన తర్వాత కొంచెం కోకో పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఈ కలర్ అనేది కొంచెం తగ్గిపోద్ది. ఈ రెడ్ కలర్ వల్ల ఎలాంటి టేస్ట్ చేంజ్ రాదండి, ఓన్లీ ఐ అపీల్ కోసం రెడ్ కలర్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇందులో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. దీంట్లో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఇలా జల్లడ పట్టు వేసుకుంటే పిండిలో ఏమైనా ముద్దలు ఉన్నా కానీ పోతాయి, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిపోతాయి దీనివల్ల. దీంట్లో ఇప్పుడు ఒక 250 grams మైదా, 20 grams కోకో పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ రెసిపీలో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు వెళ్తాయండి, దానివల్లే దానికి వెల్వెట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ దీంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా చల్లబెట్టడం వల్ల బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ కోకో పౌడర్ అనేవి బాగా కలిసిపోతాయి. వెట్ ఇంగ్రీడియంట్స్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే మనం మిక్సీ వల్ల ఇచ్చిన ఏరియేషన్ పోతుంది. ఈ ఫ్లవర్ని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో మొత్తం ఫోల్డ్ చేసేసుకుందాం.
నేను ఫ్లార్ వేసిన తర్వాత బీటర్ పెట్టట్లేదండి. ఈ స్పాచులాతో కలుపుతున్నప్పుడు కొంచెం టైం పట్టిందండి, ఒక 2-3 మినిట్స్ పట్టింది. మీరు ఓపిగ్గా కలిపేసుకుంటే నాకు 2-3 మినిట్స్ పట్టింది. కాకపోతే స్పాచులాతో మొత్తం నీట్గా కలిపేసుకున్నాను. ఎలాంటి ఫ్లార్ ఎలాంటి పిండి ఉండలు ఎక్కడా లేవు. ఇప్పుడు దీన్ని మనము కప్ కేక్ మోల్డ్స్లో వేసుకుందాము. ఆల్రెడీ నేను ఓవెన్ 170 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ప్రీహీటెడ్ ఓవెన్లోనే బేక్ చేయాలి ఇలాంటివి. ఈ కప్ కేక్ బ్యాటర్ని మోల్డ్స్ని ఫిల్ చేసుకుందాం. ఇలా స్పాచులా కానీ స్పూన్ వాడి మీరు ఈ కప్ కేక్ మోల్డ్స్లో ఈ బ్యాటర్ మొత్తం ఫిల్ చేసేసుకోండి. నేను చేసిన ఈ మెజర్మెంట్స్ తోటి 12 మీడియం సైజ్ కప్ కేక్స్ వస్తాయండి. సో మీకు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఈ రెసిపీని హాఫ్ చేస్తే 6 వస్తాయి, డబల్ చేస్తే 24 వస్తాయి. చూసారుగా చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా 12 కప్ కేక్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు ఈ ఓవెన్ ప్రీహీట్ అయిపోయి ఉంది. దీంట్లో ఇప్పుడు నేను 2 బ్యాచెస్లో బేక్ చేసుకుంటాను. 175 డిగ్రీస్ ఆర్ 170 డిగ్రీస్లో 22 మినిట్స్ బేక్ చేసుకోండి. 22 మినిట్స్ కల్లా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత ఇంకో బ్యాచ్ పెట్టుకొని మనం ఇప్పుడు దీంట్లో క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి 3 పార్ట్స్ క్రీమ్ చీజ్, 2 పార్ట్స్ హెవీ క్రీమ్, 1 పార్ట్ షుగర్. 450 గ్రామ్స్ క్రీమ్ చీజ్, 300 గ్రామ్స్ హెవీ క్రీమ్, 150 గ్రామ్స్ షుగర్. సో ఇప్పుడు ఈ క్రీమ్ చీజ్ వేసుకొని ఇది బాగా విప్పే వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది సాఫ్ట్ క్రీమ్ చీజ్. ఇప్పుడు దీన్ని ఇంకా క్రీమ్ చేసుకుందాము. ఎప్పుడైనా కానీ కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ ఎప్పుడైనా ప్రీహీటెడ్ ఓవెన్లోనే చేసుకోవాలి. అది పెట్టిన తర్వాత అది హీట్ అయిపోయింది కదా అని చెప్పి చేస్తే ఒక్కొక్కసారి అది ఏరియేషన్ సరిగ్గా అవ్వక కప్ కేక్స్ అనేవి లోపలికి కుంగిపోయే ఛాన్స్ ఉంటాయి. ఈ క్రీమ్ చీజ్ సాఫ్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 2 పార్ట్స్ హెవీ క్రీమ్, అంటే 300 గ్రామ్స్ హెవీ క్రీమ్ ఇది వేసుకొని దీన్ని కూడా బాగా విప్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 150 గ్రామ్స్ షుగర్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఈ రెండు వేసేసుకొని కంప్లీట్గా ఒక థిక్ క్రీమీ ఫ్రాతి టెక్స్చర్ వచ్చే వరకు విస్ చేసేసుకున్నాం. క్రీమ్ చీజ్ హెవీ క్రీమ్ షుగర్ వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ మిక్సర్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం సెట్ అయిన తర్వాత ఈ లోపల కప్ కేక్స్ కూడా బేక్ అయిపోతే వాటిని బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాటిపైన ఐసింగ్ చేసుకుందాం. ఈ కప్ కేక్స్ కూడా బేక్ అయిపోయి అన్నీ రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు వీటిపైన మనం ఐసింగ్ చేసుకుందాం. ఈ క్రీమ్ చీజ్ కూడా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంది, బాగా సెట్ అయిపోయింది థిక్గా. ఇప్పుడు దీన్ని మనం ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. మనకు కావాల్సినంత ఐసింగ్ ఈ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఈ ఎడ్జ్ అనేది ఒక నాట్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ టిప్ మనం కట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఈ టిప్లో నాజిల్, స్టార్ నాజిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ప్లెయిన్గా చేస్తున్నా కాబట్టి ఎలాంటి నాజిల్ పెట్టట్లేదు. ఇప్పుడు ఒక కప్ కేక్ తీసుకొని ఇలా ఐసింగ్ చేసుకోండి. వీటిని ఫినిష్ చేసుకోవడానికి ఒక కప్ కేక్ని ఇలా తీసేసి గ్రేటర్లో ఫైన్గా ఇలా గ్రేట్ చేసి కేక్ క్రమ్స్ వస్తాయి. ఈ కేక్ క్రమ్ని మనం ఇలా ఐసింగ్ చేసుకున్న దానిపైన వేసేసుకొని ఇలా ఫినిష్ చేసుకుంటే కప్ కేక్స్ చాలా ఈజీగా ఉంటాయి. చాలా బేసిక్ వర్షన్ చూపించాయండి. నేను ఏ పైపింగ్ నాజిల్ ఎలాంటివి వాడకుండా జస్ట్ పైపింగ్ బ్యాగ్ లేసి చేస్తాను. మీకు ఇన్నో డిఫరెంట్ డిఫరెంట్ నాజిల్స్ వేసుకొని చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్ సెషన్స్లో మనం అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ అనేది నా ఫేవరెట్ కప్ కేక్స్. ఈ రెడ్ వెల్వెట్ కేక్స్ అనేది వ్యాలంటైన్స్ అప్పుడు చాలా బాగా చేస్తాను. నాకు చాలా ఇష్టం ఈ రెడ్ వెల్వెట్ కేక్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇవే రెసిపీ వాడి చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం రెసిపీస్ ఇచ్చాను. మీకు ఎట్లా కంపల్సరీ అన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని చేయండి. మీకు కంపల్సరీగా రెసిపీ ఫ్లాప్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్ యూ.